Hi friends, welcome to my channel. Hello, Narandi and the Bonara, Ninkuda Bonarandi, Evalti video 32 chest size blouse perfect ka evidanga cut chest call yane cheptunanandi, Manakikada, Hadi blouse kuda, avasaram lekunda, correct ga e method to miru, cut chest natlete, perfect kaite saripotundi, alage miru, tailoring beginner saina, concham tailoring ochina koda. ఈ టిప్స్ పాటిస్తూ గనక కట్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ముడతలు ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా అయితే వస్తుందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అందుద్వారా నేను ముందు ముందు వీడియో చేయడానికి అయితే నాకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక కటింగ్ లోకైతే వెళ్ళిపోదామండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా మనకి ఇక్కడ చూడండి ఎడ్జ్లు ఉంది కదా ఈ ఎడ్జ్ వచ్చేసి మనకి ఆపోజిట్ లో పెట్టుకోవాలి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఆపోజిట్ లో పెట్టుకున్నాను ఫోల్డింగ్ వైపు వచ్చేసి మన వైపు ఉండాలి ఎప్పుడూ కూడా ఫోల్డింగ్ వైపు మన వైపు ఉండాలండి అలాగే కింద ఏమైనా క్రాస్ గా ఉంటే అంటే పీస్ మనము కొనుకునేటప్పుడే క్రాస్ గా ఏమైనా ఉంటే దాన్ని చూసుకొని కరెక్ట్ గా ఒక 1/2 ఇంచ్ తో లైన్ డ్రా చేసుకొని దాన్ని మొత్తం కట్ చేసుకోవాలి ముందుగానే ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ సైజ్ వచ్చేసి 32 ఇంచెస్ కదా 32 ఇంచెస్ చెస్ట్ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ యొక్క లెంగ్త్ 13 ఇంచెస్ అయితే సరిపోతుంది అంటే 13 ఇంచులు కరెక్ట్ గా సరిపోతుందండి మరి కొంచెం పొడుగ్గా ఉండే వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను కరెక్ట్ గా 13 ఇంచులు అయితే పెట్టుకుంటున్నానండి 13 ఇంచులకి నేను 1 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను అది ఎందుకంటే పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం కింద 1/2 ఇంచ్ ఖర్చులకపోతే మనకి రెడీ బ్లౌజ్ వచ్చేసి 13 ఇంచులు కరెక్ట్ గా వస్తుంది షోల్డర్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్క్ వేస్తున్నాను కొంచెం వీళ్ళు పెరిగే పిల్లలు కాబట్టి మెడ చిన్నదిగానే ఉంటుంది కాబట్టి 5 ఇంచెస్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి ఇక్కడ 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హార్మో లెంగ్త్ కూడా 5 ఇంచెస్ పెట్టుకోకూడదండి హార్మో లెంగ్త్ వచ్చేసి 5 1/2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ అని చంక దగ్గర 5 ఇంచెస్ పెట్టేసుకుంటే మాత్రం టైట్ వస్తుందండి 5 1/2 ఇంచెస్ అయితే అది కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు పైన 5 ఇంచెస్ ఉంది కదా అదే 5 ఇంచెస్ కింద కూడా కరెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి అప్పుడు మనకి ముడతలు ఎక్కడ రాకుండా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఈ విధంగా 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ సైజ్ మనకి ఎంత 32 ఇంచెస్ కదా 32 ఇంచెస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ముందుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి రెండో భాగం వస్తుంది ఫ్రెండ్స్ రెండో భాగం వచ్చేసి మనకి 16 ఇంచులు అయితే కరెక్ట్ గా వస్తుందండి చూడండి 16 ఇంచులు వస్తుంది దాన్ని మళ్ళీ ఒక ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి నాలుగో భాగం అయితే వస్తుంది నాలుగో భాగం వచ్చేసి 8 ఇంచులు అయితే కరెక్ట్ గా వస్తుంది ఓకేనా ఈ 8 ఇంచుల్ని ఇక్కడ హార్మోల్ దగ్గర మనం మార్క్ వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ కదా ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి 2 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా పెట్టుకుని మార్క్ వేసుకుంటే మనకి టోటల్ చెస్ట్ దగ్గర 10 ఇంచెస్ అయితే వస్తుంది ఈ విధంగా స్ట్రైట్ గా మార్క్ వేసేసుకోండి అలాగే ఇక్కడ కూడా మనం ఈ విధంగా స్కేల్ తీసుకుని అయినా మీరు మార్క్ వేసేసుకోండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి వేస్ట్ యొక్క చుట్టు కొలత తీసుకోవాలండి నడుము ఒక చుట్టు కొలత ఎంత ఉంటుందంటే ఈ చెస్ట్ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి 27 ఉంటుంది ఒక్కొక్కరికి 26 ఉంటుంది కొంతమందికి మరి చిన్న నడుము ఉండే వాళ్ళకైతే 25 కూడా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి 26 ఇంచెస్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది నాకు 26 ఇంచెస్ ని నేను రెండో భాగం తీసుకుంటే 13 ఇంచులు వచ్చింది దాని యొక్క నాలుగో భాగం వచ్చేసి 6.5 ఇంచులు అయితే వచ్చిందండి ముందుగా నేను ఇక్కడ 6.5 ఇంచుల దగ్గర మార్క్ వేస్తున్నాను మనం ఇక్కడ డాట్ పెట్టుకుంటాం కదా ఈ డాట్ కోసం 1 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి 1 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటే మనకి ఇక్కడ 7.5 ఇంచులు వస్తుంది 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మనకి ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువగా ఉంటుందండి దీన్ని మనం తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ సైజ్ 8 ఇంచుల దగ్గర మార్క్ వేసుకున్నాం కదా అక్కడ వచ్చేసి కరెక్ట్ గా లైన్ మార్క్ వేసేసుకోండి మనకి గుర్తుంటుంది ఏమీ కన్ఫ్యూజ్ కాకుండా ఇప్పుడు మనకి చెస్ట్ మెజర్మెంట్ అంతా తీసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం హార్మోల్ యొక్క చుట్టూ రౌండ్ తీసుకోవాలి కదా అందుకోసం ఇక్కడ నేను 1/2 దగ్గర అయితే మార్క్ వేస్తున్నానండి 1/2 తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఎక్కడ ముడతలు రాకుండా అయితే ఉంటుంది పైనుంచి 1.5 ఇంచుల దగ్గర మార్క్ వేసుకోండి బిగినర్స్ కోసం సేఫ్ తీసుకోవడానికి చెప్తున్నాను ఇక్కడ నుంచి 1 ఇంచెస్ లోపలి వైపుకు మార్క్ వేసుకోండి చూడండి ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా కర్వ్ షేప్ ఇచ్చుకోవాలి నీట్గా ఇలా లైట్గా మనం కొంచెం కొంచెమే ఈ విధంగా తిప్పుకుంటూ కర్వ్ షేప్ ఇచ్చుకుంటే మనకి ఇది అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ముడతలు అనేవి అస్సలకే రావు ఈ విధంగా తీసుకుంటే
ఇక్కడ మీరు 1.5 ఇంచులు పెట్టేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ముడతలు వస్తాయండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకున్నాం, 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలంటే 2 ఇంచులే సరిపోతుంది. కొంచెం కావాలంటే 2½ వరకు అయితే పెట్టుకోండి, 2½ అస్సలకి పెట్టుకోవద్దండి, షోల్డర్ డ్రాప్ తప్పకుండా అవుతుంది. 2 ఇంచులు 2½ అయితే తీసుకోండి. ఇక్కడ నేను కరెక్ట్గా 2½ అయితే తీసుకున్నాను. ఈ విధంగా పైన 2½ తీసుకున్నాను కదా, దాన్ని హైట్ వచ్చేసి నేను మీడియం సైజ్ హైట్ అయితే పెడుతున్నానండి. మీరు ఇక్కడ కావాలంటే కొంచెం హైట్ కావాలంటే 9 ఇంచెస్ 10 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ డీప్ ఎక్కువగా పెంచితే మాత్రం పైన మనం షోల్డర్ విడ్త్ 2½ తీసుకున్నాం కదా, అక్కడ 2 ఇంచులే తీసుకోవాలి. మీరు 2½ తీసుకున్నా కూడా డీప్ ఎక్కువగా ఉండడం వలన అది షోల్డర్ డ్రాప్ అవుతుందండి. ఇక్కడ నాకు మీడియం డీప్ ఉంది కాబట్టి షోల్డర్ డ్రాప్ ఏమీ కాదు అని నేను 2½ తీసుకున్నాను. 2½ తీసుకున్న దగ్గర ఈ విధంగా స్క్వేర్ షేప్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను స్టెప్ బై స్టెప్ బాగా అర్థం అవ్వాలని చెప్తున్నానండి, మీరు క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా అయితే అర్థమవుతుందండి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకుందాం. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంత ద్వారా నేను ముందు వీడియోస్ పెట్టడానికి అయితే అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా. ఇక్కడ మనకి క్లాత్ అయితే ఉంది కదా, ఇదే క్లాత్ని ఈ విధంగా సరిపెట్టుకోండి. ముందుగా సరిపెట్టుకొని ఈ విధంగా ఇక్కడ సెట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ కటింగ్, అంటే ఫ్రంట్ సైడ్ మనకి స్ట్రైట్ కటింగ్ అంటే ఈ విధంగా పెట్టి మనం కట్ చేసేసుకోవాలండి. చూడండి, ముందు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ మార్క్ వేసేసుకోండి. మొత్తం నెక్ దగ్గర కానీ హైట్ కానీ అదే విధంగా మార్క్ వేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా అయితే 2 ఇంచెస్ తీసుకున్నాం కూడా అక్కడ కూడా మార్క్ వేసుకోవాలి, గుర్తుంటుంది. అలాగే మనకి హార్మోల్ దగ్గర ఈ విధంగా చేతిని పెట్టుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఇక్కడ షేప్ హెల్ షేప్ వచ్చింది కదా, అది పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్ దగ్గర కూడా 2½ దగ్గర మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్రాస్ అయితే క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ముందుగా కట్ చేసేసుకుంటే మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్ విడ్త్ మనకి 5 ఇంచెస్ కదా, ఒకసారి మార్క్ వేసేసుకుందాం. అలాగే హార్మోల్ లెంత్ ఎంత ఉంది, 5½ తీసుకున్నాం కదా, 5½ దగ్గర కూడా కరెక్ట్గా మార్క్ వేసేసుకుందాం. ఈ విధంగా మార్క్ వేసుకుని బాక్స్ షేప్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ హుక్ పట్టి నుంచి మనకి ఇక్కడ కూడా 5 ఇంచెసే రావాలండి. మనకి ఎక్కువ తక్కువ వస్తే ముడతలు వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది. మనం కరెక్ట్గా నీట్గా చూసుకుని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కదా. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 1½ అయితే తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో మనం 1/2 ఇంచ్ తగ్గించుకోవాలండి. అంటే ఇప్పుడు 1½లో మనం 1/2 ఇంచ్ తగ్గించుకుంటే ఎంత వస్తుంది, 30 ఇంచెస్ అయితే కరెక్ట్గా వస్తుంది. ఆ 30 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుని ఈ విధంగా మనం షేప్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ దగ్గర చెప్తున్నాను, నెక్ హైట్ వచ్చేసి 6½ ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. కావాలంటే ఇక్కడ 1½ ఇంచ్ తగ్గించుకోవచ్చు, లేకపోతే 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు అండి. ఇక్కడ 6½ అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మార్క్ వేసుకున్నాం కదా, దీన్ని ఇక్కడ రౌండ్ షేప్ ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు స్క్వేర్ షేప్ అయినా స్టార్ షేప్ అయినా ఏదైనా ఇచ్చుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి పైనుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ వేస్తున్నాను. అంటే మనకి బ్యాక్ పార్ట్ హైట్ పెట్టుకుని మార్క్ వేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ హైట్ కన్నా ఫ్రంట్ పార్ట్లో 2 ఇంచెస్ తగ్గించి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచెస్ పైకి మార్క్ వేసుకుంటున్నాను. ఈ 1 ఇంచ్ మార్క్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా మార్క్ వేసుకుంటున్నానండి. ఈ 3 ఇంచెస్ దగ్గర కింద వచ్చేసి 1/2 ఇంచ్ పెంచుకుంటున్నాను. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఈ విధంగా 1/2 ఇంచ్ పెంచుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుందాం. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా ఈ మార్కుల్ని మనము ఈ విధంగా కలుపుకోవాలండి. అలాగే మనకి 8 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ ఇచ్చుకుని షేప్ ఇచ్చుకున్నట్లయితే పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి. ఇది ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఈ సైజ్ సరిపోతుంది. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ మీరు వితౌట్ లైనింగ్ కట్ చేసుకున్నా కూడా మీరు ఇదే మెథడ్ ఫాలో చేసుకొని కట్ చేసుకుంటే 32 చెట్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనకి మిగిలిన క్లాత్తో స్లీవ్ కట్ చేసుకోవాలి కదా. మనకి స్లీవ్ కట్ చేసుకోవడానికి ఈ విధంగా మనం ముందుగా ఇది డబల్ ఫోల్డ్ అయితే ఉంది కదా, దీన్ని ఇంకొక ఫోల్డ్ అయితే వేసుకోవాలండి. మనకి ఇక్కడ 2 స్లీవ్స్లు అయితే వస్తుంది కదా, ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఏమైనా కచ్చు ఏమైనా క్రాస్గా ఉంటే కట్ చేసేసుకోండి.
ఇప్పుడు వచ్చేసి స్లీవ్ లెంత్ ఎంత పెట్టుకోవాలంటే ఈ చెస్ట్ సైజ్ వాళ్ళకి 4 inches అయితే మనకి ఎల్బో స్లీవ్ లాగా వస్తుందండి. కొంచెం స్లీవ్ పొడుగ్గా కావాలంటే 5 inches పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 5 inches అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీరు 4 inches 4.5 inches కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 5 inches అయితే కరెక్ట్గా నాకు కావాలండి. 1 inches నేను ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే కింద 1/2 inch ఫోల్డింగ్ కోసం పోతుంది, పైన 1/2 inch ఖర్చుల కోసం అయితే పోతుంది. అందుకోసం 6 inches దగ్గర మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హార్మోల్ చుట్టూ కొలతని మనం బ్యాక్ పార్ట్ యొక్క హార్మోల్ దగ్గర కొలుచుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పెట్టుకుని ఇలా కొలుచుకున్నట్లయితే నాకు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 10.5 అయితే కరెక్ట్గా వచ్చింది కదా. ఈ 10.5 inches మనం 1 inch తగ్గించుకోవాలి. 1 inches తగ్గించుకుంటే అప్పుడు మనకి హార్మోల్ షేప్ స్లీవ్ కట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు నేను 9.5 inches అయితే నాకు కరెక్ట్గా కావాలండి. ఇక్కడ మనకి ఖర్చుల కోసం కొంచెం ఖర్చు తక్కువ వస్తుంది కాబట్టి తర్వాత మనం దాన్ని జాయిన్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ స్కేల్ తీసుకుని స్ట్రైట్గానే లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ని తీసుకుని పైన 1/2 inch వదులుకోండి. ఇలా వదులుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందో చూసుకోండి. 8 inches అయితే కరెక్ట్గా అయితే వస్తుంది కదా. ఈ 8 inches వచ్చేసి మనకి హార్మోల్ రౌండ్ అంటే మెయిన్ అయితే 8 inches వస్తుందండి. 2 inches వచ్చేసి మనకి ఖర్చుల కోసం వేసుకునేదానికి. ఇప్పుడు 8 inches అయితే ఇక్కడ మనకి కరెక్ట్గా ఉంది కదా. మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 అయితే ఇచ్చుకుంటున్నానండి. నేను ఇక్కడ 2.5 అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. మీరు కావాలంటే ఇక్కడ 3 inches వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే బ్లౌజ్ స్లీవ్ ఒక హైట్ పెరిగే కొద్దీ మీరు ఇక్కడ పెంచుకోవచ్చు. నాకు ఇక్కడ 2.5 inches అయితే కరెక్ట్గా సరిపోతుంది. అక్కడ మార్క్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు పైనుంచి వచ్చేసి 1.5 దగ్గర మార్క్ వేస్తున్నాను. అంటే ఇక్కడ షేప్ తీసుకోవడానికి 1.5 దగ్గర మార్క్ వేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా పైనుంచి 8 inches ఎక్కడి వరకు ఉంది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత నాకు ఇక్కడ వరకు అయితే 8 inches వచ్చింది కదా, అక్కడి వరకు ఈ విధంగా షేప్ అనేది ఇచ్చుకోవాలి. స్లీవ్ షేప్ ఈ విధంగా వస్తుందండి. మనకి కింద కావాలంటే తర్వాత ఖర్చుల కోసమని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కింద స్లీవ్ చుట్టుకొలత వచ్చేసి 5 inches అయితే సరిపోతుందండి. మరి సన్నగా ఉంటే ఇక్కడ 4.5 పెట్టుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి 5 inches సరిగ్గా సరిపోతుంది. 2 inches ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకుని మార్క్ వేసుకోవాలి. మనం ఇక్కడ 8 inches దగ్గర అయితే పెట్టుకున్నాం కదా, ఈ 8 inches దగ్గర మార్క్ వేసుకుంటున్నాం కదా, ఈ మార్క్ని మనం 5 inches మార్క్ దగ్గర ఈ విధంగా మార్క్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి క్లాత్ అయితే అతుకుపడుతుంది కదా, ఆ క్లాత్ మనకి ఇక్కడే వచ్చేస్తుందండి. దీన్ని కొంచెం ఈ విధంగా కట్ చేసుకుంటే తర్వాత మనం స్టిచ్చింగ్ వీడియోలో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చెప్తాను. అలాగే నేను ఫ్రంట్ క్లోత్ కూడా కటింగ్ వీడియోలో తీయనండి, స్టిచ్చింగ్ వీడియోలోనే తీస్తాను. మీరు తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు ఈ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. అందుకోసం ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టండి. అప్పుడే మనకి క్రాస్ పట్టి అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర వచ్చేసి 1/2 inches దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకోండి. అలాగే ఇటువైపు కూడా 1/2 inch ఈ విధంగా పైకి మార్క్ వేసుకోండి. మనకి క్రాస్ పట్టి వచ్చేసి ఖర్చులతో కలిపి వచ్చేస్తుందండి ఈ విధంగా తీసుకుంటే. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడి నుంచి అయితే టేప్ పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి టేప్ పెట్టుకుని లెంత్ ఎంత ఉందో అనేది కరెక్ట్గా చూసుకుంటే చూడండి, నాకు 3.5 అయితే కరెక్ట్గా వచ్చింది. ఇటువైపు వచ్చేసి 2.5 inches వచ్చింది. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్తో అయితే క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక క్లాత్ మీద రాస్తున్నాను. ఒకవైపు హైట్ వచ్చేసి 3.5 అయితే వచ్చింది, ఇంకొక వైపు వచ్చేసి 2.5 వచ్చింది కదా. ఈ మెజర్మెంట్తో మనం కట్ చేసుకుందాం. అలాగే ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్లో 4 డాట్ ఏమీ అవసరం ఉండదండి. 3 డాట్లే పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే విడ్త్ వచ్చేసి 10 inches అయితే ఉంది కదా, 1 inches తగ్గించుకుని 9 inches తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్లో డాట్ పెడతాం కదా, అప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువ పడుతుంది. ఇలా క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కువగా ఉంటే ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 లేయర్లు అయితే మార్క్ వేస్తున్నానండి. ఒకవైపు వచ్చేసి 3.5 inches దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. అలాగే విడ్త్ 9 inches దగ్గర మార్క్ వేసుకుని ఇవతల వైపు 2.5 inches దగ్గర కరెక్ట్గా మార్క్ వేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత మనకి 3.5 మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 3 inches ఈ విధంగా మార్క్ వేసుకుని ఇక్కడ 1/2 inch అనేది డౌన్ చేసుకోవాలండి. ఈ విధంగా డౌన్ చేసుకుని ఇలా మనం క్రాస్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. మనకి క్రాస్ పట్టి అనేది రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ ని కట్ చేసుకుందామండి మెయిన్ క్లాత్ కి నాకు రెండు వైపులా కూడా ఈ విధంగా బోర్డర్ ఉంది ఒక వైపు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ చేస్తాను ఇంకొక వైపు బోర్డర్ వచ్చేసి స్లీవ్ కట్ చేస్తాను ఇప్పుడు బోర్డర్ ఉన్న దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్ గా పెట్టుకుందాం ఇప్పుడు దీని మీద కరెక్ట్ గా లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఎంత ఉందో చూసుకొని కరెక్ట్ గా కట్ చేసుకోవాలి మనకి మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదండి తర్వాత స్టిచ్చింగ్ లో మనం దాన్ని సరిపెట్టుకోవచ్చు మనం ఫ్రంట్ సైడ్ ని కూడా ఈ విధంగా కరెక్ట్ గా బ్లౌజ్ ని సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే మనకి ఈ విధంగా క్రాస్ గా వస్తుందండి మనకి స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఈ విధంగా స్ట్రైట్ గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మెయిన్ క్లాత్ ని కొంచెం ఎక్కువగానే పెట్టుకొని కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి స్లీవ్ కట్ చేసుకోవాలి కదా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను దీన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇంకొక ఫోల్డ్ చేసుకొని కరెక్ట్ గా దీని మీద మనం లైనింగ్ క్లాత్ ని పెట్టుకొని కట్ చేసుకుందాం అలాగే ఇక్కడ కొంచెం క్లాత్ ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను మనకి స్లీవ్ కి అతుకు పడుతుంది కదా తర్వాత మనం దీన్ని స్టిచ్చింగ్ వేసేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి అందుకోసం ఈ విధంగా డబుల్ ఫోల్డ్ ఉన్నదాన్ని ఇంకొక ఫోల్డ్ వేస్తున్నాను రెండు క్రాస్ పట్టీలు మనకి దీంట్లోనే వస్తాయి ఇలా కరెక్ట్ గా క్రాస్ పట్టీని పెట్టుకొని కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను మన ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.